హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి నుండి వచ్చిన ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది చూద్దాము. సో 10th క్లాస్ ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉంటే చాలు, సో మీరు 10th పాస్ అయి ఉంటే చాలు, సో ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేయొచ్చు. ఈ ఎగ్జామ్కి సంబంధించిన శాలరీ, ప్రమోషన్, ఏజ్ లిమిట్, వేకెన్సీ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్, సో ఈ డీటెయిల్స్ అన్నిటి గురించి మనం ఈరోజు చూద్దాము. సో ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికి కానిస్టేబుల్స్ జనరల్ డ్యూటీ ఎగ్జామ్ అనమాట 2021. సో మీరు 17th జులై నుండి 31st ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా అప్లై చేద్దామా అని అనుకుంటే కనుక ఇది కరెక్ట్ టైం, మీరు అప్లై చేయండి. లాస్ట్ 10-15 డేస్ అయితే కనుక మీకు సర్వర్ బిజీగా ఉండి మీరు అప్లై చేయడానికి కుదరకపోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అప్లై చేస్తుంటే కనుక చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి, ఎందుకంటే మీరు అప్లై చేసేసిన తర్వాత రిజెక్ట్ చేస్తారు. సో తర్వాత మీరు ఏమీ చేయలేరు. సో ఒకటికి రెండు సార్లు నీట్గా మీ సర్టిఫికేట్స్లో ఎట్లా ఉందో యాస్టీస్గా అట్లా ఎంటర్ చేయండి. ఒకసారి మీరు సబ్మిట్ కొట్టేసిన తర్వాత మీరు ఇంకా ఎలాంటి చేంజెస్ చేయడానికి కుదరదు. సో జాగ్రత్తగా చేయండి. సో అదన్నమాట, మీ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఆగస్ట్ 31st వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీది ఆన్లైన్ ఫీ పేమెంట్ అండ్ చలాన్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. మనకి టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు అనేది అయితే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఆ కన్ఫర్మేషన్ వచ్చాక మీకు మళ్ళీ ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, సో ఏ పోస్టులు ఉంటాయి అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పీడిఎఫ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీకు క్లియర్గా చూసుకోవచ్చు. మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఈ సీక్వెన్స్లో మీకు అనేది జరుగుతుంది. అండ్ ఈ పోస్ట్కి వచ్చేటప్పటికి మీకు ప్రమోషన్స్ ఎలా ఉంటాయి. సో మీరు జనరల్ డ్యూటీ కానిస్టేబుల్గా జాయిన్ అవుతారు, తర్వాత సీనియర్ కానిస్టేబుల్ అవుతారు, తర్వాత హెడ్ కానిస్టేబుల్ అవుతారు, తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అవుతారు, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్. సో ఈ సీక్వెన్స్లో మీ ప్రమోషన్స్ అనేది ఉంటాయి. అండ్ మీ పే స్కేల్, సో మీకు శాలరీ ఎంత వస్తుందంటే మీ బేసిక్ 21,700 ఉంటుంది. సో దాన్ని బట్టి హెచ్ఆర్ఏ, డిఏ అండ్ రిమైనింగ్ అన్నీ వేరీ అవుతాయి. సో ఇన్ హ్యాండ్ మీ కట్టింగ్స్ పోను, ఇన్ హ్యాండ్ శాలరీ అయితే 23,000 అనేది వస్తుంది. సో ప్రతి ఇయర్ ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది. సో మీ బేసిక్ అనేది 69,100 వరకు వెళ్తారనమాట. సో ఆ బేసిక్ బట్టే మిగతా అన్ని చేంజెస్ వస్తాయి. సో ప్రస్తుతానికైతే శాలరీ వచ్చేటప్పుడు 23,000 అయితే వస్తుంది విత్ ఆల్ బెనిఫిట్స్. సో మెడికల్ ఇలాంటి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా, సో ఆ బెనిఫిట్స్ అవి సపరేట్ అనమాట. సో ఓన్లీ శాలరీ వచ్చేటప్పటికి మీకు 23,000 ఉంటుంది. అండ్ వేకెన్సీస్ వచ్చేటప్పుడు 22,000 ప్లస్ ఉన్నాయి ఫర్ మేల్, ఫీమేల్ వచ్చేటప్పుడు 28,000 ప్లస్ ఉన్నాయి అన్నమాట. సో వేకెన్సీస్ అయితే బాగానే ఉన్నాయనే చెప్పాలి. సో మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అండ్ మీ ఏజ్ వచ్చేటప్పటికి 18-23 ఏజ్ అనేది ఉండాలి. సో 1st ఆగస్ట్ 2021కి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి మీరు గూగుల్లో ఏజ్ క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఈ 1st ఆగస్ట్ 2021 ఎంటర్ చేస్తే మీకు ఆ టైంకి 18 వచ్చాయా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఆర్ 23 దాటయ్యా లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్. సో ఇలా మీరు ఏదన్నా కేటగిరీ వల్ల అయితే మీకు ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్, సో శాలరీ అయిపోయింది, ప్రమోషన్ అయిపోయింది, మీరు 10th క్లాస్ క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది 1st ఆగస్ట్ కల్లా. నెక్స్ట్, సో 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి 1st ఆగస్ట్ కల్లా, మీ సర్టిఫికెట్ మీకు వచ్చి ఉండాలి, లేదంటే మీరు ఆ టైంకి పాస్ అయిపోయి ఉన్నా ఓకే. సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరికన్నా ఉంటే కనుక మీకు ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీకు వచ్చిన ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ బట్టి ఇంత పర్సంటేజ్ అనేది మీకు బోనస్ మార్క్స్ యాడ్ చేస్తారు. సో ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చూపించాల్సి ఉంటుంది. అలాగే ఎలా అప్లై చేయాలి, సో ఎలా అప్లై చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు ఇది మిస్టేక్ చేశారంటే ఆ మిస్టేక్ మీరు రెక్టిఫై చేసుకోవడానికి కూడా కుదరదు. సో జాగ్రత్తగా ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు అప్లై చేయండి, లేదు డౌట్ ఉంటే కనుక కొంచెం వెయిట్ చేయండి, లేదంటే అది క్లియర్గా ఒకసారి చదవండి. ఓకే, నెక్స్ట్, అప్లికేషన్ ఫీ వచ్చేటప్పటికి 100 రూపీస్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి మీరు 100 రూపీస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు.
ఫీ అనేది ఎగ్జెంప్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారు. సో నేను ఇవి ఏమీ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బికాస్ ఇవి మీరు చదివినా కానీ మీకు అర్థమవుతాయి. సో ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్ర, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణలో ఉన్న సెంటర్స్ అన్నీ ఇచ్చారు. సో మీరు ఏ స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్లో మీకు దగ్గరగా ఏది ఉంటుంది అనేది అప్లై చేసుకోండి. బట్ మీ చేంజ్ ఆఫ్ సెంటర్ అనేది తర్వాత కన్సిడర్ చేయరు. సో మీరు ఎక్కడ అప్లై చేసి మీకు అడ్మిట్ కార్డ్ ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళి మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, మీరు కంప్యూటర్లో రాయాల్సి ఉంటుంది. సో కంప్యూటర్ మీద ఎగ్జామ్ కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. మీరు మొబైల్ ఎలా యూజ్ చేస్తారో ఇలాగే దీన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్ కూడా ఈజీగా రాయొచ్చు. ఓకే, సో 4 పార్ట్స్ ఉంటాయి, ఏబిసిడి, రీజనింగ్, జీకే అండ్ జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. హిందీ వాళ్ళైతే హిందీ, సో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. సో 25 క్వశ్చన్స్, ప్రతి సెక్షన్ వచ్చేటప్పటికి 25 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1.5 అవర్ ఎగ్జామ్. సో ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. సో ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తారు, ఆ కరెక్ట్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్, ఒకవేళ క్వశ్చన్ రాంగ్ అయితే కనుక 0.25 అనేది మీరు మీకు డిడక్ట్ చేస్తారు. సో ఇది 10th క్లాస్ బేస్ మీద ఎగ్జామ్ కాబట్టి మీకు ఆ రేంజ్లోనే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో సిలబస్ అయితే మీకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆ సిలబస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పీఈటీ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే జెంట్స్ అయితే కనుక 170 సెంటీమీటర్స్ ఉండాలి, 170 సెంటీమీటర్స్ ఆర్ అబౌవ్. ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఆర్ అబౌవ్ అనేది ఉండాలి. సో ఆ హైట్ అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు క్వాలిఫై ముందుకెళ్ళినా, ఒకవేళ హైట్ లేకపోతే కనుక రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అదొకటి చూసుకోండి. సో మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అండ్ సిలబస్, కంప్లీట్ సిలబస్ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. So thank you for watching the video. Have a nice day.